Namaskaram, City Vartalukus Vagatam, Mundiga, Mukhyam Salo Churukka Sagutuna YCP Abhyardula Pracharam Abhyardulaku Madatuga, MLLU, Netala Pariyatanalu Ration Door Delivery Karyakramam Vijayavantam Nirantaram Adhikarula Pariyavekshana Untunanna JC Dinesh Kumar Guntur lo utsahanga inti-intiki TDP karyakramam Abhiruddhi kavalante TDP abhyardulanu gelipinchalani vinnapam Amaravati kosam agami poru Rajadhani okkatenantu ninadala horu Mupai Arava Division lo YCP Corporate Abhyardhi, Udumala Lakshmi, Enikala Pracharamnu Visrutanga Nirvahistunnaru. Yamele Madaligiri, Itara Naikulu, Amito Kalisi, Kalapakalapaku Pracharam Chesaro, Pedraku Andaga Nilistu, Aneka Sanksham Pathakalanu Andistunna, CM Jaganku, Prajalu Andaga Nilchi, Corporation Enikalo, YCP Abhyardhulanu Gelipincharani, Giri Suchincharo, Tanna Gelipiste, Division Abhyardhiki Krushi Cheyadamto Patu, Samasla Parishkaramku, Cherulu Teeskuntanani, Corporate Abhyardhi. Udumala Lakshmi Telparam. Postanga is the Mirakal Foundation. The time of the Vasavani, Namukul Tamar. What a Jagan Momadi at this Karakramalu, but a Pedaliki Vigraga, Tatuna Vidanga, Inno Sautraga, Wanakuna, Ipundu Dija Vidanga, Mariroju, Ilugani Endi, Amodigani Endi, Maralage, Chiyutagani Endi, Papna Sungani Endi, Asaragani Endilaga, Andi Rakalaga, Andi Vargal, Prajapati Vidanga. సంక్షేమ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆరవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పాదతి రమేష్ గాంధీ అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని 90% పైగా అమలవుతున్నాయని పాదతి రమేష్ గాంధీ చెప్పారు గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 57వ డివిజన్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆరవ డివిజన్లో గడప గడపకు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఒక సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒకవైపు ప్రపంచం మొత్తం కరోనా విలయతాండం చేస్తుంటే కరోనాని కట్టుదిట్టం చేస్తూ మరి తను ఇచ్చిన హామీల్ని నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా మేయర్ని అనౌన్స్ చేస్తామని అనేక పదయాలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర నాయకులు కానీ చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మేయర్ని అనౌన్స్ చేసినా మేము పార్టీకి సైనికులాగుండి ఆయన యొక్క నిర్ణయానికి ఏకీభవిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మరి ఫ్యాన్ గుర్తు కొట్టేసి నగరంలోని 52వ డివిజన్ టీడీపీ అభ్యర్థి మునగా నోకాలమ్మ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగుతోంది ఇందులో భాగంగా శనివారం అరండలపేటలో టీడీపీ మేయర్ అభ్యర్థి కోవిలముడి రవీంద్ర తెలుగు యువత నాయకులు మల్లి డివిజన్ నేతలు గణపతి శ్రీను తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు వైసీపీ పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని ఈ సందర్భంగా నాని మళ్లీ ఆరోపించారు నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే గుంటూరు అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని వారు వెల్లడించారు ముఖ్యంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఈ రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించి పనులు విధించి అట్లాగే నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు ఇవన్నీ ప్రజలకు వివరిస్తున్నాం
ఈ యొక్క రేపు ప్రభుత్వం వాళ్ళు కనుక గెలిస్తే ఇక్కడ కార్పొరేషన్లో కనుక వాళ్ళకి అధికారంలోకి వస్తే ఈ కార్పొరేషన్లో ఆస్తి పన్నును బట్టి ఇంటి పన్ను నిర్ణయించే వస్తే అందరూ ఈ పన్ను భారం తట్టుకోలేక రోడ్డును పడాల్సి వస్తుంది. అట్లాగే అన్నా క్యాంటీన్లు మేము పునరుద్ధరిస్తాం. అట్లాగే పేద ప్రజలకు ఎవరికైతే పట్టాలు లేవో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం. పట్టాలు మార్చుకున్న వాళ్ళు చాలామంది కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ఎవరి పేరుతో ఉన్నారో వాళ్ళ పేరుతో పన్ను కూడా మున్సిపాలిటీ ద్వారా ఇప్పిస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. గణపతి గారి సీనియర్ నాయకులు గణపతి గారి భార్య అయిన నోకాలమ్మ గారు, అలాగనే డివిజన్ పార్టీ అధ్యక్షుడు మర్రిపాటి శ్రీనివాస్ గారు, అలాగనే నాగళ్ళ గోపి గారు, అలాగనే మేయర్ అభ్యర్థి అయిన కోయలమూడి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఈ ప్రచారం జరుగుతుంది. అందరూ కూడా మంచి మనుషులు. తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డ వాళ్ళందరూ కూడా వీరందరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపేయాలని చెప్పి 52వ డివిజన్లో ఈరోజు గుంటూరు జిల్లాలో రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని జేసీ దినేష్ కుమార్ ప్రకటించారు. గతంతో పోలిస్తే రేషన్ సరుకుల పంపిణీ మరింత సులభతరం చేయటం జరిగిందని ఆయన వెల్లడించారు. జిల్లాలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం 90% పూర్తయిందని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు కలెక్టరేట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 899 మొబైల్ యూనిట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. రేషన్ షాపుల విధానంతో పోలిస్తే 11% అదనంగా పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమం ద్వారా రేషన్ షాపుల వద్దకు వెళ్లలేని వృద్దులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఏదైనా కారణం వల్ల వాహనాల వద్ద రేషన్ తీసుకోలేని వారు గ్రామ వార్డు సచివాలయాల వద్ద కూడా రేషన్ సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇక నుంచి ఉదయం 9 గంటల్లోపే రేషన్ సరుకులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా కార్డుదారులకు స్లిప్పులు పంపిణీ చేసి ఆ సమయంలోనే రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వాలంటీర్లు, వాహనదారులు, రేషన్ డీలర్లను సమన్వయం చేస్తూ రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. ఫస్ట్ 4 రోజున మనం ఉంటున్న డిస్ట్రిబ్యూషన్స్ చాలా స్లోగా ఉంటే, బట్ ఈ రోజుకు చూస్తే దాదాపుగా 90% మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్పెల్లో ఖచ్చితంగా మనం ఇనిషియల్ టీతింగ్ ప్రాబ్లమ్స్ అన్ని రిసాల్వ్ చేసిన వలన ఈ నెక్స్ట్ స్పెల్లో ఈ డిస్ట్రిబ్యూషన్స్ ఇంకా సులభంగా చాలా స్మూత్గా జరగడానికి వీలు ఉంటుంది. దానికి ఉంటున్న అన్ని యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేశాము. అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్, కావాల్సిన ట్రైనింగు, ఈ మూవ్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా చక్రమంగా చేయడం జరుగుతుంది. ఇంట్లో పెట్టుకొని వెళ్తారని కోసం 8:00 మార్నింగ్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎండి ఆపరేటర్స్ ఈ పనికి మొదలు పెడతారు. దెన్ ఎవరెవరు సపోజ్ ఆ టైంలో తీసుకోకుండా పోన వాళ్ళు కూడా ఈవినింగ్ ప్రతిరోజు సాయంత్రము 6 నుంచి 7 వరకు ఈ సచివాలయం దగ్గర వాళ్ళు ఈ పర్టికులర్ ఈ వెహికల్స్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇల్లుకు కూడా ఈ MDOs మూవ్ చేసి వెళ్ళి వాళ్ళ ఇంటింటికి పంపిణీ వాలంటీర్ ద్వారా జరుగుతుంది అని ఆదేశం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఒక MDO ఆ పర్టికులర్ వెహికల్ వచ్చిన వెంటనే అందరూ కూడా 10-20 మంది క్యూలో నుండి ఈ వస్తువులు అన్నీ తీసుకోవడానికి అవసరం లేదు. దీనిలో ప్రతి ఒక్క కార్డుదారులకు కూడా ఈ PDS ఐటమ్స్ అందుబాటులో పెట్టడము వాలంటీర్ బాధ్యత, ఈ MDO ఆపరేటర్ బాధ్యత, ఉన్న లోకల్ ఎఫ్పి షాప్ డీలర్ బాధ్యత. తూర్పు నియోజకవర్గంలో 10వ డివిజన్ వైసీపీ అభ్యర్థి షేక్ మీరావలి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ వామపక్షాలు ఆందోళన బాటను చేపట్టాయి. శంకర్ విలాస్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలపై ధరల పెంపుతో నిలువు దోపిడీ చేస్తుందని వామపక్షాల నేతలు అన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరల పెంపుదలను నిరసిస్తూ శంకర్విలాస్ సెంటర్ వద్ద ధర్నాను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్న మోడీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలన్నారు. డివిజన్లో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా నిర్వహిస్తోంది. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ తనను గెలిపించాలని 38వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి మానం పద్మశ్రీ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా వైసీపీ పాలనలో పట్టించుకునేవారు లేరని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఈరోజు అమరావతి అంతకుముందు ఎలక్షన్స్ లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మడమ తిప్పన అనేవి చెప్పే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీలో 30,000 ఎకరాలతో బ్రహ్మాండమైన రాజధాని కడతామని, ఈరోజు రైతు సోదరీమణుల మీద దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తా ఉన్నాడు. అతను అనుకుంటా ఉన్నాడు ఇది 29 గ్రామాల రాజధాని అని. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు మహిళలు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక పక్క పోస్కోతో ఒప్పందం చేసుకున్నాడు, మళ్ళీ మనకు వచ్చి చెప్తా ఉన్నాడు నేను ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి చెప్పారు. మద్య వినియోగాన్ని గణనీయంగా తగ్గించిన ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని లక్ష్మణ్ రెడ్డి కోరారు. రాష్టంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు సూచించారు. గుంటూరులో లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అగ్రవర్ణాలు ఉన్న పేదలందరికీ న్యాయం చేయడం కోసం పలు సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు. ఈ కరోనా సమయంలో సైతం దాదాపు 80,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ప్రజల దగ్గరికి చేర్చగలిగారు, సంక్షేమ ప్రదాతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రభుత్వ పథకం ప్రతి లబ్ధిదారుడికి చేరాలి. కులము, మతము, వర్గాలు, రాజకీయాలు వీటన్నిటికీ అతీతంగా అన్ని పథకాలు అర్హులందరికీ చేరాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఇటువంటి ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి ఈ 75 మున్సిపాలిటీల్లో 12 మున్సిపల్ కార్పొరేషన్స్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాను. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 438వ రోజుకి చేరాయి. ఉద్యమాన్ని మంత్రులు కించపరుస్తూ మాట్లాడటంపై రైతులు మండిపడ్డారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. కన్నాబాబు గారు మాట్లాడేది పంటలు మా పొలాలు మాకు ఇస్తా ఉంటున్నారు, దయచేసి ఒక పంట పండించి ఒక ఇత్తనం వేసి ఆ మొక్కని పంట పండించి మాకు ఆ పంట మీరే తీసుకోండి, మేము తర్వాత పండించుకుంటాం, మీరు పంట పండించి మా పొలం మాకు అప్పు చెప్పండి. మా పొలాల్లో 37 సెంట్ల పొలం ఉందండి నాది రాజధానిలో, దానిలో మొత్తం స్పీడ్ యాక్సెస్ రోడ్డు పడింది. ఎక్కడేస్తారండి పంట, ఏం చేసుకోవాలండి? అది మీరు మాట్లాడే మాటలు మీకైనా అర్థమవుతున్నాయా? మీరు మాట్లాడే అర్థం ఉంటే మాట్లాడండి, అర్థం లేని మాటలు మాట్లాడకుండా మా యందు దయ ఉంచి రాజధాని అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటూ జయ అమరావతి, జయ సేవ ఆంధ్రప్రదేశ్. మాటి మాటికి వచ్చి డిబేట్ల ముందు మీడియాల ముందు మాట్లాడేవాళ్ళు ఒక్కసారి మా మధ్యకు వస్తే వారిని మేము సగౌరవంగా మర్యాదగా చూసుకొని మేము చెప్పవలసింది చెప్పి పంపిస్తాము. అప్పుడు ఆ విషయాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారికి తీసుకువెళ్తారు. కాబట్టి ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ మధ్య ఉన్న కార్యకర్తలు ఎవరైనా సరే వైసీపీ సానుభూతి పరులు కానీ ఎవరైనా సరే వచ్చి ముందు మా టెంట్ల దగ్గరకు వచ్చి, ఎందుకంటే మీరు మనుషులే మేము మనుషులమేనని ఇప్పటి వరకు అనుకుంటున్నాము, మనుషులకి మనుషులు సమాధానం చెబితే బాగుంటుంది కాబట్టి మీరు మధ్యవర్తులుగా మీరు మా దగ్గరకు వస్తే మేము కూడా మీకు చెప్పవలసిన మా బాధలు కష్టాలన్నీ చెప్తాము. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆందోళన నిర్వహించింది. హిందూ కాలేజ్ సెంటర్లోని ఆంధ్ర బ్యాంక్ వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కార్పొరేట్ శక్తులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కావాలని ఎగ్గొట్టడం వల్లే బ్యాంకులు నష్టాలు పాలవుతున్నాయని యూనియన్ నేత కిషోర్ కుమార్ ఆరోపించారు. డిఫాల్టర్ల ఆస్తులను జప్తు చేయడం ద్వారా రుణాలు ఇచ్చిన బ్యాంకులు నష్టాల నుండి బయటపడే అవకాశం ఉందని చెప్పారు. నష్టాలు రావడం కారణం పెద్ద పెద్ద బడ్డ కార్పొరేట్ వర్గాలు అప్పులు తీసుకొని వాటిని చెల్లించకుండా విదేశాలు పారిపోయినందు వల్లనే ఈ బ్యాంకులు నష్టాల్లోకి వచ్చింది. ఈ బ్యాంకింగ్లు ప్రైవేటీకరణ చేయకూడదు, చేయకుండా ఈ బ్యాంకింగ్ వ్యవస్థ నష్టాలకు కారణం ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పట్టుకొని మరి వాడికి శిక్షించాలి, వారి ప్రైవేట్ ఆస్తులను జప్తు చేయాలి, అప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ బాగుపడుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ బ్యాంకింగ్ వ్యవస్థ మరి ప్రైవేటీకరణ చేసినట్లయితే నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది, సామాన్య మామూలుకి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారస్తులు అప్పులు పుట్టకపోవచ్చు,
అదే ప్రైవేటు వడ్డీలు తెచ్చుకొని వారి జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక బ్యాంకు ఉద్యోగులని కాకుండా సామాన్య ప్రజల కష్టనష్టాలను కూడా మరి మేము గమనించి ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ ప్రైవేటీకరణ చేయకుండా ఈ యొక్క ధర్నాలు చేస్తాము. రేపు 15-16 రోజున భారతదేశంలో 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నారు. నవభారత్ నగర్ లో అమూల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలి గిరులు ప్రారంభించారు. పులివర్తి కార్తీక్ రామచంద్రరావుల ఆధ్వర్యంలో అమూల్ ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పాల ఉత్పత్తిదారులకు అమూల్ డైరీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తెలిపారు. సీఎం జగన్ రాష్టంలో పాల ఉత్పత్తిదారులకు మేలు చేయాలనే సంకల్పంతోనే అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారి చొరవతో, జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో మరి సౌత్ స్టేట్స్ లో కూడా మరి ఫాస్ట్ గా దూసుకుపోయే పరిస్థితి వాళ్ళ అమూల్ కంపెనీ. మరి ఈరోజు పులివర్తి కార్తీక్ గారు అలాగే రామచంద్రబాబు గారు మరి అమూల్ ఉత్పత్తులు ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాక్లెట్స్ వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూషన్గా మరి గుంటూరు నగరంలో నవభారత నగర్లో మరి ఈరోజు కొత్త ఆఫీస్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరికీ కూడా తెలుసు అమూల్ కంపెనీ అంటేనే మరి భారతదేశంలో పెద్ద కంపెనీ. మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇక్కడ అమూల్ కంపెనీతో టైప్ పెట్టుకొని ఎంతోమంది పాల ఉత్పత్తిదారులకి వాళ్ళతో అటాచ్ చేసి మరి నేరుగా వాళ్ళ ఉత్పత్తిని మార్కెటింగ్ చేసుకునే విధంగా మరి చర్యలు తీసుకోవడం మరి ఎంతో లాభదాయకం. ఎందుకంటే వేరే కంపెనీలతో పోల్చుకుంటే, లోకల్గా ఉన్న కంపెనీలతో పోల్చుకుంటే మరొక లీటర్కి 5-10 రూపాయల నుండి 16 రూపాయల డిఫరెన్స్ అంటే ఎంతో మరి వ్యత్యాసం ఉంది, సుమారు 20%. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్పత్తి బాగా ఉత్పత్తిదారులకు సహకారం అందించారా, వాళ్ళకి రేటు రావాలనే ఉద్దేశంతో ఈ సంస్థను తీసుకురావడం జరిగింది. కానీ ఇంకా వేరే సంస్థలు ఏదో చెప్పుకొట్టాలనేది అది అవగాహన లోపం తప్ప ఎందుకంటే లేదు. నేరుగా రైతాంగం వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, చాలామందితో మాట్లాడారు. మాట్లాడితే రేటు డిఫరెన్స్ వచ్చిందండి. ఈ ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు కూడా ఈ దీన్ని బట్టి రేటు పెంచారు, దానివల్ల మాకు ఉపయోగం జరిగిందని చెప్పని రైతులు చెప్తూ ఉన్నారు. దాని ఎవరికి కూడా కాదనలేటటువంటి విషయం. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇప్పుడు కొంతమందిని నీట్గా గుండ్రంగా బుద్ధిగా ఉన్నారంటే అమూల్ పేరు పెట్టాం. అది ఎట్లాంటి వాళ్ళు అమూల్ పేరు పెట్టాం మామూలుగా అంటే పుష్టికరమైనటువంటి ఇది ఉంటుంది. కాబట్టి సరదాగా మనం అనుకునేటటువంటి ఇది ఏదేమైనా కూడా ఆ సంస్థలో అమరావతి రోడ్లో నూతనంగా రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూం ఏర్పాటైంది. ఈ మేరకు విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరై షోరూం ని ప్రారంభించారు. రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూం ఆధ్వర్యంలో మరో బ్రాంచ్ ఏర్పాటైంది. ఈ మేరకు అమరావతి రోడ్లో ఏర్పాటు చేసిన షోరూంను శనివారం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విడదల రజని, మద్దాలిగిరి, షోరూం నిర్వాహకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ఫర్నిచర్స్ అందుబాటులో ఉంటాయి కనుక ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాం. స్వామి శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి వారు ఆయన దివ్యహస్తములతో ప్రారంభించారు. దీనికి కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించి ఇంతకుముందులాగా ఇప్పుడు కూడా ఇంకా ముందు ముందు నడిపించవలసిందిగా అందరినీ, కస్టమర్లని, ప్రజలని, శ్రేయోభిలాషుల్ని, మిత్రుల్ని, పెద్దలని, అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మేము ముందు ముందుకు వెళ్తాము. నాణ్యత, నమ్మకం దాన్ని వదిలిపెట్టకుండా కాపాడుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా మీ అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మరి మనం ఎక్కడెక్కడికో పోయి హైదరాబాదు లేకపోతే ఇలాంటి నగరాలు పోయి తెచ్చుకునే పరిస్థితి లేకుండా ఈరోజు రామచంద్ర బ్రదర్స్ ఒక నూతన షోరూము ఈ అమరావతి రోడ్లో ప్రారంభించుకోవడం, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి షోరూమ్కి వచ్చి మరి చూసి మరి ఆదరించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రామచంద్ర బ్రదర్స్ వాళ్ళందరూ కూడా మరింత ఉన్నతమైన స్థానానికి రావాలి, మరిన్ని షోరూమ్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జిల్లాలో రాష్ట్రంలో కరోనా మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. జిల్లాలో 13 కేసులు నమోదు కాగా నగరంలో 5 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 118 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. 32వ డివిజన్ తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి, ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాళ్ల మురళీకృష్ణ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో 32వ డివిజన్ టీడీపీ రెబల్ అభ్యర్థి ముప్పాల కృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. టీడీపీ హయాంలో తాను ప్రజలకు చేసిన సేవలను ప్రజలకు వివరిస్తున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటిని పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అనేక సేవా కార్యక్రమాలతో పాటు పార్టీలో 1994 నుంచి ఇప్పటి వరకు అహర్నిశంగా కృషి చేస్తూ కష్టపడుతూ వివిధ పదవులు చేస్తూ పార్టీ కోసం కృషి చేసి ఉన్నాను. పార్టీ వారికి అభ్యర్థన నాకు నా యొక్క నామినేషన్ని నా యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని కోరి ఉన్నాను. పార్టీ కూడా నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందని ఆలోచిస్తున్నాను. అలానే పార్టీలో డివిజన్ పార్టీలో ముఖ్యులు ఉన్నారు, వాళ్ళందరితో సంప్రదింపులు జరిపి మాకు న్యాయం చేయమని కోరుచు, ఇప్పటికీ పార్టీ ఆలోచిస్తుందని కోరుచు. కార్యక్రమంలో నాయకులు శంకర శాస్త్రి, కేఎస్ఎస్ శర్మ, పసుపులేటి మహేష్, కె వెంకట్రావు, భాస్కర్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రచన హింద్ స్వరాజ్ పుస్తక పరిచయం, విశ్లేషణ, చర్చ కార్యక్రమం జరిగింది. మహాత్ముని ఆశయాలకు అనుగుణంగా ఆయన బాటలో యువత నడుచుకోవాలని వక్తలు కోరారు. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రచన హింద్ స్వరాజ్ పరిచయం, విశ్లేషణ, చర్చా కార్యక్రమం జరిగింది. గాంధీ రచనలను ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. గాంధీపై రస్కిన్ ప్రభావం కూడా పుష్కలంగా ఉంది. కళ విషయంలో ప్రయోజనం ఎంత అవసరమో. రెడ్డిపాలెంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వాళ్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. రెడ్డిపాలెంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ మేరకు ఆలయం 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు జరిపి భక్తజన బృందంతో కోలాటం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా ఆలయ కమిటీ ప్రతినిధులు సంజీవరెడ్డి, కోనూరు సతీష్ శర్మ, సుబ్బారెడ్డి, కోటిరెడ్డి, మల్లేశ్వరరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. మా కమిటీ ఆలయ కమిటీ సభ్యులందరి యొక్క సమిష్టి సహకారంతో మరి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాలను చేస్తూ కళ్యాణ మహోత్సవాల అనంతరం దాదాపుగా 10 నుంచి 15 వేల మందికి అన్నదాన సమారాధన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య ప్రసాద్ గారికి, అలానే భూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి గారికి, పెద్దల ఏల్చూరు వెంకయ్య గారికి, ప్రముఖులందరూ కూడా విచ్చేసినటువంటి కార్యక్రమానికి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. కోనూరు సతీష్ శర్మ. మరి గత 3 రోజుల నుంచి ఎంతో వైభవంగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు తిరుపతమ్మ అమ్మవారికి మరి కళ్యాణ మహోత్సవం, మరి తదనంతరం 10 వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యులుగా స్వరూపానంద స్వామి గారు, మరి నాయకులు కొంతమంది మరి అందరూ విచ్చేసి భగవంతుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ 9 సంవత్సరాల సందర్భంగా తిరుపతమ్మ అమ్మవారి ఆశీస్సులు మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, నాయకులందరికీ చేకూరాలని, భగవంతుడి ఆశీస్సులు అందరితో మెండుగా ఉండాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు మస్తాన్ దర్గా 129వ ఉర్సు మహోత్సవాలు జరగనున్నాయి. పలు ప్రత్యేక పూజలతో 5వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉర్సు మహోత్సవాలకు సంబంధించిన వివరాలను మస్తాన్ దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు శనివారం మీడియాకు వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉరుసు మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. భక్తులు విశేషంగా హాజరై ఉరుసు మహోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. హిందూ ముస్లింల ఆరాధ్య దైవమైన శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా వారి ఉరుసు మహోత్సవం, చందన మహోత్సవం 1వ తేదీ నుండి
ఐదవ తేదీ వరకు రంగరంగ వైభవంగా ఈ ఉరుస మహోత్సవం జరుపుటకు నిశ్చయించాము. ఈ ఉరుస మహోత్సవం 1వ తారీఖు ఉదయం చాందినీ అలంకారంతో ఈ ఉరుస మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ ఉరుస మహోత్సవానికి దేశ నలుమూల నుండి కూడా పీఠాధిపతులు భక్త మహాశైలు ఎంతోమంది విచ్చేయిచున్నారు, లక్షలాది మంది విచ్చేయిచున్నారు. ఈ లక్షలాది మందికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా 24/7 24 గంటలు కూడా భోజన వసతి, మెడికల్ క్యాంపు, ఉచిత మెడికల్ క్యాంపు అన్నీ కూడా గవర్నమెంట్ వారి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఫార్మా రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఏలూరి రామచంద్రారెడ్డి ఎకనామిక్స్ టైమ్స్ 40 Under 40 అవార్డుకి ఎంపికైనట్లు ఉమేష్ చంద్ర పడాలా తెలిపారు. ఈ సందర్బంగా ఉమేష్ చంద్ర మాట్లాడుతూ ఎస్ఆర్సీ ల్యాబొరేటరీ అధినేత రామచంద్రారెడ్డి క్యాన్సర్పై చేస్తున్న పరిశోధనకు గాను ఈ అవార్డుకు ఎంపికైనట్లు తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఉమేష్ పడాల ఐటీ సర్వీసెస్ కంపెనీ నామినేట్ చేయడం జరిగింది. ఎస్ఆర్సీ ల్యాబొరేటరీస్ ఆ కంపెనీ వచ్చేసి క్యాన్సర్ మెడిసిన్ రీసెర్చ్ మీద ఇంటర్నేషనల్ లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నారు. సో ఆ రీసెర్చ్ చేస్తున్న కంపెనీ మీద ఉమేష్ పడాల ఐటీ సర్వీసెస్ వాళ్ళకి నామినేట్ చేయడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియాకి. అదేవిధంగా చేసిన వెంటనే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ కంపెనీ మీద రీసెర్చ్ చేసి ఎస్ఆర్సీ ల్యాబొరేటరీ ఈజ్ ఎలిజిబుల్ అని చెప్పి వాళ్ళకి ఈరోజు రిట్స్ కార్ల్టన్ బెంగళూరులో ఈరోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. 32వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఈచంపాటి వెంకటకృష్ణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 5 మార్చి జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఈచంపాటి వెంకటకృష్ణ ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. పెదపరిమిలో రైతులు చేస్తున్న దీక్షలు 438వ రోజుకు చేరుకున్నాయి. రైతులు 3 రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులు చేతబూని నినదించారు. ఒకే రాజధాని కట్టలేని వాడు 3 రాజధానులు కడతాడా అని రైతులు ప్రశ్నించారు. ముప్పై 39వ డివిజన్లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రచార కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి కోవెలముడి రవీంద్ర, కార్పొరేటర్ అభ్యర్థి షేక్ మీరాబీ, సింగంశెట్టి వీరయ్య, వల్లంశెట్టి వీరయ్య, గుర్రాల సుబ్బారావు, ఖాదర్ బుడే, రుస్తుంబాబు తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్ సీపీఎం అభ్యర్థి బొల్లిపల్లి సుకన్యను గెలిపించాలని కోరుతూ అడవితక్కిలపాడు, మిషన్ ఫారం, అపార్ట్మెంట్స్ ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. రోడ్లు, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అందుకోసం పోరాడే అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆదిని కల్సన్, ఆంజనేయులు, మస్తాన్వల్లి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 25వ డివిజన్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని చంద్రగిరి కరుణకుమారి సమక్షంలో యేసు భక్త నగర్ నుండి టీడీపీ కార్యకర్తలు శామ్యుల్ ఆధ్వర్యంలో పాపయ్య, గోపి, కొండయ్య మరియు వారి మహిళా కార్యకర్తలు 200 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మిర్చియార్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెలగపూడి గ్రామంలో మాదిగలపై పెడుతున్న అక్రమ కేసులను నిరసిస్తూ పీపుల్ యాక్షన్ ఫోరం ఇండియా ఆధ్వర్యంలో పోరాటం చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. రాజధాని అమరావతిలోని వెలగపూడి గ్రామంలో అమాయక మాదిగలపై అక్రమ కేసులు నమోదు చేసి హింసిస్తున్నారని పీపుల్స్ యాక్షన్ ఫోరం ఇండియా అధ్యకుడు పులిగుజ్జు సురేష్ ఆరోపించారు. మాదిగలపై పెడుతున్న అక్రమ కేసులు నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అమాయకులపై అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాదిగపల్లెలో ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని చర్చి వైపున గల వీధి నుండి తరలించడానికి వీల్లేదంటూ కట్టడి చేయడం దుర్మార్గమని అన్నారు.
కేసులు విత్డ్రా చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమము మొదలవుతుంది. ఈ ఉద్యమానికి అనేక కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలతో పాటు మాదిగ రాజ్యాధికార వేదిక కూడా దీనికి మద్దతుగా నిలబడుతుంది. ఉద్యమం ఉధృతం కాకుండా, కులాల మధ్య ఘర్షణ జరగకుండా న్యాయంగా శాంతియుతంగా పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. వెలగపూడిలో జరిగినటువంటి ఘోరమైన విపత్తుకు మూల కారకుడు తురక వెంకటరమణి అనేటువంటి సబ్ ఇన్స్పెక్టర్, ఎక్కడో నెల్లూరులో ఉద్యోగం చేస్తున్నాడు అతను. 25వ తారీఖున అటుగా వెళుతున్న మాదిగ అబ్బాయిని పట్టుకొని కొట్టడంతో ఈ సమస్య మొదలైంది. కాబట్టి అతన్ని విధులను తొలగించి అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కమిషనర్ అనురాధ తమ రోజువారీ పర్యటనలో భాగంగా బీఆర్ స్టేడియం రోడ్, పాత గుంటూరు, బాలాజీనగర్, యాదవ్ బజార్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను తనిఖీ చేసి స్థానిక ప్రజలతో మాట్లాడి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో రోడ్లకు ప్యాచ్ వర్క్లు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని ఎమ్యూనిటీ కార్యదర్శులు ఏఈలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీ గురుసంత్ రవిదాస్ జయంతి నవ్యమాదిగ చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన చర్మకారుడు శ్రీ గురుసంత్ రవిదాస్ అని నేతలు తెలిపారు. సాధువులతో స్నేహం చేసి సాధుగా ఆయన జీవితాన్ని ముగించాడు. అంత గొప్ప వ్యక్తి కార్యక్రమం ఈరోజు మన గుంటూరు జిల్లాలో మనందరం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకోవడానికి మనందరం ఎంతగానో సంతోషించాలని. పశ్చిమ నియోజకవర్గంలోని 34వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి షేక్ ఫర్హానా, ప్రెసిడెంట్ పఠాన్ సైదాఖాన్ దేవాపురం 3వ లైన్లో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు అభివృద్దిని తెలియజేశారు. కార్యక్రమంలో జగన్ కోటి, మేడం భానుప్రకాష్, నగేష్, గోపి, అంజీ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా ఆదేశాల మేరకు 1వ వార్డులోని ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్ శ్రీకాంత్ నగర్ లో గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, 1వ వార్డు ప్రజలు కార్పొరేటర్ అభ్యర్థి కామిరెడ్డి రంగారెడ్డికి అడుగడుగున మంగళహారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. జనసేన బలపరిచిన బీజేపీ 33వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మయ్య ప్రచారాన్ని ప్రారంభించారు. అశోక్ నగర్ లో ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందని లక్ష్మయ్య తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.